తెలుసుకొని మనం ముందుకు సాగటం చాలా మంచిది, చాలా ఉత్తమం. మొదటి తిమోతి 5వ అధ్యాయం 4 క్షమించండి, 5వ అధ్యాయంలో 17వ వచనం అందరం చదువుకుందాం. ఇలా ఉండాలి అని ఒక 3 సందర్భాలు ఆ వచనంలో కనబడతాయి. మొదటి తిమోతి 5:17 చదవండి. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇక్కడ చేయాల్సిన విషయాలు 3 ఉన్నాయి. పెద్దలు అనే మాట ఉంది కదా అక్కడ. పెద్దలకు ముందు ఏముంది? పాలన అని ఉంది. పాలనకు ముందు ఏముంది? బాగుగా. అది అంటే పెద్దలు జీవమలైన సంఘంలో పెద్దలు, ప్రపంచంలో ఉన్నటువంటి యేసయ్య రక్తమిచ్చి కడగబడినటువంటి సంఘంలో దేవుని నమ్ముకొని ఆరాధించేవారు, దానిలో సంఘంలో పెద్దలు అనే మాట రాయబడింది. ఇది వెలపటి వారి గురించి రాయబడాల. జీవము కలిగిన సంఘంలో జనులు ఎలాగుండాలో రాయ జనులు సంగతి రాయబడింది, దూతల సంగతి కాదు, యేసుప్రభువారి సంగతి కాదు. యేసుప్రభువారికి అంశం మనలో కనబడాలి, అంటే యేసుప్రభువారిని చూపించాలి. సంఘం అంటే జీవం కలిగింది, సంఘం అంటే కదలగలగలిగింది, సంఘం అంటే యాత్రలో కొనసాగుతూ ఉంటుందన్నమాట, అభివృద్ధి పొందుతుంటుందన్నమాట, సంఘానికి నాశనం ఉండదన్నమాట, సంఘం నూతనంగా ఉంటుందన్నమాట. కనుక ఈ సంఘంలో ఒక 3 విషయాలు నీ పాత్ర నా పాత్రను జ్ఞాపకం చేసినప్పుడు అది మనం గ్రహించాలి. అది 17వ వచనంలో బాగుగా పాలన చేయి పెద్దలను, అంటే పెద్దలు అంటే ఎవరు? వీళ్ళు. వాళ్ళ విషయం మనం బయటకు వస్తే చాలు, జీవములను సంఘములో ఇట్లా ఉండాలి, నీ పాత్రది నా పాత్రది. పెద్దలు అనే మాట దగ్గర చూస్తే ఈనాడు పెద్దలు అనగానే అనేసార్లు రక్షణ పొందిన వారికి కూడా ఆత్మీయ లోతుల్లోకి పోనప్పుడు పెద్దలు అంటే అర్థం కాదు. పెద్దల సంఘంలో పెద్దలంటే పెద్దలంటే మరి కానుక దగ్గర కూర్చుంటారు, పెద్దలంటే ఇతరత్ర వ్యవహారికమైన పనులను చూసుకుంటారు, పెద్దలంటే ఇంకా పైన కూర్చుంటారు, పెద్దలంటే ఆజ్ఞాపిస్తారు, పెద్దలంటే ఇలాంటి వ్యవహారికమైన విషయాలు ఉంటాయి. అవి చేయటానికి ఒకవేళ చేయటానికి దేవుడు అనుమతిస్తే అసలు పెద్దల యొక్క వాతావరణం ఏంటో అర్థం కావాలి. అక్కడ పెద్దలు అనేదానికి ముందేందంటే పాలన ఉందన్నమాట. అంటే పాలన అంటే ఏంటి? బాధ్యతకు సంబంధించింది. పాలన పాలించటం అంటే ఆ పాలన ఎట్లా ఉండాలంట? ముందేముంది? బాగుగా అని ఉందన్నమాట. అర్థమైందా? ఒక పెద్దలు అనే మాటకు జీవములైన సంఘంలో నీ పాత్ర బహుశా పెద్దలు అనే మాట వస్తే నువ్వు ఎట్టుండాలి తెలుసా? ఇది బైబిల్ స్టడీ అనమాట. ప్రపంచమంతటిలో ఈ స్థానిక సంఘమే కాదు, సార్వత్రిక మంతటిలో అక్కడక్కడ చెదరినటువంటి క్రీస్తు రక్తంతో మరి కడగబడినటువంటి ప్రపంచంలో ఉన్న సంఘాలు, ఆయా స్థలాల్లో స్థానికంగా ఉన్న సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నిటి చోట్ల అన్ని చోట్ల పెద్దలు అనే మాట ఉంది అంటే అక్కడ ఈ అనుభవం తారసపడుతుండాలి. తప్పకుండా జీవముల సంఘం అలా ఉండాలి. పెద్దలు పెద్దలు అంటే ఎట్లా ఉంటారు? బాగుగా అని వ్రాయబడింది. పెద్దలు అంటే బాగుగా. ఏం బాగుగా? కీర్తనల్లో 107వ అధ్యాయంలో 6వ వచనంలో తీసి ఒకరు చదవండి. కీర్తనలు త్వరగా చదివితే మనం ముందుకెళ్తాం. ఇంకా తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన విషయాలు ఈ బైబిల్ స్టడీలో. వారు 107:20 మొదటి లైన్ ఎవరు చదివినా పర్లేదు, త్వరగా చదివితే సహకరిస్తే పరిశుద్ధత దేవుడికి మంచిది, ఆశీర్వాదం మీకు. ఆయన తన వాక్కును పంపి వింటున్నారు. ఇటు చూడండి, ఇప్పుడు బాగు చేసిన బాగుగా అనే మాట దేన్ని చూపిస్తుందంటే ఆయన తన వాక్కును పంపి బాగు చేసిన బాగుగా పాలన చేయి పెద్దలంటే బాగు అనేది వారి జీవితంలో ఉండాలి. అది ఎట్లా బాగు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన. ఎవరు వారు? ఇజ్రాయెల్ ప్రజలే, దేవుని ఎరిగిన వారే. అంటే ఏం చేస్తారు వీళ్ళు అంటే వారి నడతను ఏం చేసుకుంటారు? ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటారు, సరి చేసుకుంటారు, చక్క చేసుకుంటారు. పెద్దలంటే
అంటే వాక్ దగ్గరికి వెళ్తారు, అంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తానికి ఇష్టపడతారు. వాక్యానుసారమైన జీవితంలో తొలగిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు, బలహీనపరచబడ్డప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఒత్తిడి చేస్తుంటే ఏం చేస్తుంటారంటే వారు బాగు చేసుకుంటారు. పెద్దలంటే అవగాహన లేకుండా పెద్దలు పెద్దలు కాదు. జీవం కలిగిన సంఘంలో జన్లేలాగా ఉండాలంటే వారి పాత్ర ఏంటంటే పెద్దలు అనబడిన వారి గురించి మాట్లాడుతున్నమాట. ఈ రాత్రి వేళ రక్షించబడిన వారే, సమాజానికి వెలపటి వారు కాదు, సమాజానికి లోపటి వారి, రక్తంలో కడగబడిన వారే. బాగు చేసుకుంటారు, వారి నడతను సరి చేసుకుంటుంటారు అన్నమాట. వాక్య వినిన తోడనే, చదివిన తోడనే వారితో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయబడతారంటే, దేవుడు మాట్లాడుతుంటే బాగు చేసుకుంటారు వెను వెంటనే వారు. ఇలాంటి అనుభవం ఎవరన్నా వింటున్నా, చూస్తున్నా, గమనిస్తున్నా, పెద్దలంటే బాగు చేసుకోవటమా, ఆహా అట్లానా ఇట్లానా అంటే అంతే మరి. అర్థమైందా? రెండోది, పెద్దలు అనేవాళ్ళు ఎట్లుంటారంటే, పెద్దలు ఏవేలు పుస్తకం 1వ అధ్యాయం 752వ పేజీ తీయండి. 14వ వచనం ఒకరు చదవండి. 14వ వచనం యెహోవాను బ్రతిమాలు కొనుటకే దేశములోని పెద్దలను మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. అర్థమవుతుందా? ఇక్కడ పెద్దలు అంటే ఎవరు, ఏం చేసేవాళ్ళు పెద్దలు అంటే? జీవము కలిగిన సంఘములో, దేవునికి జీవం కలిగిన దేవుని సంఘములో నీ పాత్ర ఏంటో గుర్తెరగాల. పెద్దలు కాంటే దాని అర్థము మొట్టమొదట వాక్కును ఏం చేసుకోవాలి, వాక్యం చేత నడతను చక్క చేసుకోవాలి. నాకు చెప్తారా అని అనుకోకూడదు. పెద్దలంటే అందే. రెండోది, పెద్దలు ఎట్లా ఉంటారు? ప్రార్థన, ఉపవాస ప్రార్థన తప్పకుండా హాజరవ్వాలి. అంటే ఈ బాధ్యతకు సంబంధించింది అనమాట. పెద్దలంటే బాధ్యులనే దానికి చెబుతున్నాను. అసలు పెద్దలనే వాళ్ళు ఎట్టుంటారు చెప్పి, పెద్దలంటే బాధ్యులని చెప్తా తర్వాత నేను. పెద్దలు పెద్దలంటే ఏంటో దానికి వేరే వేరే మీ అర్థాలు చేసుకొని వేరే వేరు, అదొక క్లాస్ ఇదొక తక్కువని కాదు. అంటే ప్రార్థన చేసేవారు, ఉపవాస ప్రార్థన చేసేవారు. అర్థమవుతుందా? రెండోది పెద్దలంటే. మూడో విషయం ఎట్లా ఉంటారు వాళ్ళని, ఇప్పుడు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము త్వరగా తీయండి. ప్రకటన 4వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. తీసిన వారు త్వరగా చదవండి, ఎవరైనా పర్లేదు. 24 చిన్నలు కాదు, ఏముంది అక్కడ? పెద్దలు. 24 పెద్దలు సింహాసనము నందున్న వాని ఎదుట సాగిలపడి. చాలు, పెద్దలైన వారు ఏం చేస్తారు? సాగిలపడతారు. ఎక్కడి నుంచి వాళ్ళు సాగిలపడ్డారు? వాళ్ళకు సింహాసనాలు ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? ఏముండే వాళ్లకు సింహాసనాలు ఉన్నాయి. పెద్దలంటే సింహాసనాలు ఉంటాయంటే వాళ్ళ కుర్చీలు ఉంటాయి. పెద్దలంటే వాస్తవమే కుర్చీలు ఉన్న పెద్దలు. ఎవరి పెద్దలు? కుర్చీలు ఉన్నా కానీ ఏం చేస్తారు వాళ్ళు? దేవుని సింహాసనం కంటే, దేవుని కుర్చీ కంటే ఎక్కువైన కుర్చీలు ఏముండవు. పెద్దలు అంటే వాళ్ళు గౌరవార్థమైన వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కుర్చీ దిగేవాళ్ళు. పెద్దలంటే తెలుసా అసలు ఇంతకీ? అంటే దేవుని ఎదుట సాగిలపడేవాళ్ళు పెద్దలంటే. దీని అర్థమే తెలియకుండా ప్రపంచంలో ఎంతమంది ఎన్ని చోట్ల మన సహవాసం మామూలు సహవాసం కాదని చెప్పుకుంటూ భక్సింగార్ సహవాసం అంటూ పెద్దలు పెద్దలు పెద్దలంటే ఏంది, ఈ మూడు అనుభవాలు పెద్దలు అన్నవి కనపడతాయా? ఇంకా పెద్దలంటే ఏంటి? ఏజ్కెల గ్రంథము, ఏజ్కెల గ్రంథం చూడండి ఒకసారి. అంటే నీ పాత్ర ఏంటో, జీవము కలిగిన దేవుని సంఘంలో నీ పాత్ర ఏంటో కనిపెట్టేది. నీ పాత్ర అయితే అట్లా ఉన్నావా? అట్లా లేకపోతే నువ్వు పెద్దవు కాదు అసలు. అది నీ లెక్క, అది కాదు. నువ్వు పెట్టుకుంటే కాదు, ఎవరో పెట్టారంటే కాదు. దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుడు పెట్టినట్టు అన్నమాట అక్కడ. చూడండి, ఏజ్కెల గ్రంథం 14:1 చదవండి అమ్మా. ఒకళ్ళు అంతటా ఇజ్రాయెల్ పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి, అది సేవకుని దగ్గరకు వచ్చి సేవకుని దగ్గర కూర్చుంటారు. పెద్దలంటే ఎక్కడ కూర్చుంటారు? ఎంతమంది సంఘాల్లో ప్రపంచంలో సమర్పించుకున్నటువంటి తనకున్నటువంటి మరి ఆస్తిని, ఇంటిని, ఉద్యోగ బాధ్యతలను, ఇతరత్ర వ్యాపారాలు, పనులు వదిలిపెట్టుకొని సేవకులు దేవుని సమర్పించుకొని వస్తారు. అర్థమవుతుందా? స్థానిక సంఘాల్లో సేవ చేస్తుంటారు.
ఇక్కడే కాదు ప్రపంచమంతటిలో అక్కడ ఉన్న స్థానికులు ఉంటారు చూసావా పెద్దలు సేవకుడిని పక్కన పెట్టి గూడుకుంటారు చూసావా కూడుకుంటారే అది పెద్దల లక్షణం కాదు అసలు అది సేవకుడి తలంపు లేకుండా యాజకుని యొక్క ప్రమేయం లేకుండా ప్రవక్త యొక్క ప్రమేయం లేకుండా మాట్లాడుకున్నారంటే వాళ్ళు పెద్దల లక్షణం కాదు అసలు అది నువ్వు ఎక్కడ ఏదైనా ఎక్కడైనా ఉండు ఏ సంఘంలో ఉండు ఆ సంఘంలో 1000 మంది ప్రజలుండు 500 మంది ప్రజలుండు 100 మంది ప్రజలుండు రక్తంలో కడగబడిన బిడ్డలు వేసే రక్తంలో 50 మంది ఉండు 70 మంది ఉండు ఎక్కడున్నా కానీ 10,000 జనం ఉన్న సంఘంలో వేసే రక్తంలో కడగబడే సంఘంలో ఎంతమంది ఉన్నా కానీ స్థానిక సేవకుడుతో కలవనప్పుడు స్థానిక సేవకునితో కూర్చొని మాట్లాడినప్పుడు సేవకుడు మినహాయించి సేవకుడు ప్రమేయం లేకుండా ఆ తలంపు కూడా రాకూడదు అన్నమాట సేవకుడు ప్రమేయం లేకుండా అది పెద్దలు అన్నారు అన్నమాట అప్పుడు కానీ అక్కడ ఏం చేశారంటే ఏజ్కేల్ దగ్గరికి వచ్చారంట వాళ్ళు ప్రవక్త దగ్గరికి వచ్చారన్నమాట వాళ్ళు వాళ్ళ లోపల ఉద్దేశం వేరు వాళ్ళ విగ్రహ సంబంధమైనటువంటి తలంపులు కలిగిన వాళ్ళు అక్కడ రాయబడి ఉందన్నమాట ఏజ్కేల్ గ్రంథం 14 వచనం మొదటి ఆ వచనాలు చూస్తే కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారు తర్వాత సంగతి కానీ సేవకుడిని మినాయించి కూడుకొని మాట్లాడుకోవటం అనేది పెద్దల లక్షణము బైబిల్ వాక్యానుసారము కాదు టోటల్గా ఎవరైతే ఈ 4 విధానాలు ఏ 4 విధానాలు ఇంకొక విధానం కూడా చెప్తా నేను ఇంకొక విధానం చూడండి ఇంకొకటి కూడా చెప్తా అది తిమోతికి రాసిన పత్రికే 1 తిమోతి 3వ అధ్యాయానికి వచ్చేయండి 1 తిమోతి 3వ అధ్యాయము 8వ వచనం 7వ వచనం క్షమించండి 7వ వచనం చదవండి మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపట వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను ఇంకెట్లుండాలంట సంఘానికి వెలుపట వారి ఎడల మంచి సాక్ష్యం పొంది ఉండాలి అంటే సంఘం లోపల వాళ్లే కాదు సంఘం వెలుపట వాళ్ళు కూడా సాక్ష్యం ఇవ్వాలి యేసు రక్తంలో కడగబడని వారు అయ్యా మేము ప్రభు రక్తంలో కడగబడలేదు మాకు ప్రభువుకు వేరుగా ఉన్నాం మేము రకరకాల పాపాల్లో ఉన్నాం మా జీవితాలు దేవునికి అడంగు ఉన్నాం యేసు ప్రభు పరిశుద్ధుడు మంచివాడు ఆయన చాలా శుద్ధి కలిగిన స్వామి మంచివాడే మీరు దేవుని నమ్ముకున్నారు కనుక మీరు కూడా మంచివారు దేవుని బట్టి పోతున్నారని వారితో చెప్పకపోయినా ప్రక్క వారితో చెప్తుంటారు ఈ సేవకుడు చూడు లేకపోతే ఇంకా ఈ పెద్ద అనే మాట కనుక ఇంకేంటి ఇదిగో ఈ బ్రదర్ చూడు సంఘములో అతనంట అని పెద్ద అంట అని చెప్పడానికి మునిపే సంఘానికి వెలపటి వాళ్ళు కూడా ఏమిస్తారు మంచి సాక్ష్యము ఇచ్చేట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది సంఘం వెలపటి వాళ్ళు కూడా ఏం చేస్తారు సాక్ష్యం ఇస్తారంట సంఘానికి వెలపట అంటే లోకస్థులు ఎన్ని విధాలుగా ఉంది చెప్పండి ఇప్పుడు 8 విధాలు పెద్దలు అంటే ఎట్లుంటారు అనుకున్నాం మొదట ఎట్లుంటారు పెద్దలు పెద్ద చెప్పాలి నాకు మర్చిపోతున్నా బాగు చేయబడాల నూతనంగా ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు దేవుని రక్తంతో శుద్ధీకరించబడాల 2వది ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి ప్రార్థన ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి పెద్దలంటే ఆ తర్వాత దేవుని ఎదుట ఏం పడాలి సాగిలపడాలి కుర్చీ ఉంటుంది వాస్తవమే పెద్దకున్న లక్షణం తనకు స్థానం ఉంటుంది అన్నమాట చెప్పాలంటే అక్కడ ఏవేల పుస్తకంలో 1వ అధ్యాయంలో ఆ పై వచ్చిన 14 పేగిపోతే యాజకుడు లాగ దగ్గర దగ్గర ప్రవక్తలాగ దగ్గర దగ్గరగా సేవకుడు లాగ దగ్గర దగ్గరగా ఈ అనుభవం కలిగిన పెద్ద ఉంటాడనమాట అలాంటి వేలో పోతూ ఉంటాడు సేవకుడికి ఉన్నటువంటి ఆ లోడు దగ్గర దగ్గర తను కూడా పడతా ఉంటాడనమాట 3వది ఏంటంటే సాగిలు పడతాడు అవును తనకున్న విధానం ఉంది కానీ అది ఎందుకుందంటే దేవుడి దగ్గర సాగిలు పట్టడానికి అదొక నాకు దేవుడు నియమించాడు దాన్ని ఆ పాత్రని కానీ నేనేం చేయాలో సాగిలు పడేవాడిని పెద్దంటే వాక్యంతో సరి చేసుకుంటుంటాడు 2వది ప్రార్థన అనుభవం కలిగి ఉంటాడు 3వది దేవుని ఎదుట ఎప్పుడు ఏం చేస్తుంటాడు 24 పెద్దల్లో ఒక పెద్ద ఉన్న కుర్చీ దిగి వాళ్ళు ఏం చేశారంటే 24 మంది దేవుని ఎదుట సాగిలు పడ్డారు పెద్దలంటే వాళ్ళు 4వ వచనం దైవజనుణ్ణి దేవుని సేవకుణ్ణి సంప్రదింపు లేకుండా దేవుని సేవకుని పక్కనుంచి అర్థమవుతుందా కూడుకుంటారే పెద్దలు అనరు వాళ్ళని పెద్దల లక్షణం అది కాదు ఏజ్కేలు 14:1 ప్రకారం చూస్తే అంటే దేవుని సేవకుడి యొద్దకు వస్తారు మాట్లాడాలంటే అవన్నీ విషయాలుంటే అర్థమైందా అది 4వ అనుభవం పెద్దలంటే 5వ అనుభవం చూసాం సంఘం వెలపట్టి వారి ఎడలు కూడా ఏం పొందాలి సాక్ష్యం ఉండాలి కనుక ఈ 5ంటిలో పెద్దలు అనబడి వారికి ఎక్కడైనా లోటు ఉంటే లోపం ఉంటే వాళ్ళని పెద్దలు అని చెప్పకూడదు కానీ ఉండాలి సంఘంలో ఎప్పుడు ఉంటావు
దేవుడు పెడతాడు, దేవుడు ఉండమంటాడు. ఆనాడు పౌలుకు కూడా అపోస్తలుల కార్యములో 14వ అధ్యాయంలో సంఘాలను దర్శించి నానా యాతలను పడి దెబ్బలు తిని అక్కడికక్కడికి ఆ ప్రాంతాలకు వెళ్ళి కష్టపడ్డ ప్రాంతాలకు శిష్యుల మనసులు దృఢపరిచి సంఘాల పెద్దలను ఏర్పరిచి ముందుకెళ్ళిపోతాడు పౌలు. అంటే వాళ్ళు పెద్దలంటే ఇలా ఉంటారని అర్థం. కనుక నేను పెద్దని నేను పెద్దనంటం కాదు, దాని లెక్కలు ఉంటాయన్నమాట. అంటే ఉండాలి,